जॉनी मास्टर पै केस पेटिना असिस्टेंट कोरियोग्राफर तनु मानसिकंगा वेधिस्तुंदनी समीर अने युवकुडु आरोपिंचाडु। नेल्लूरु त्री टाउन पोलीस स्टेशन लो फिर्यादु चेसाडु। मूडेळ्लुगा आमे तनु लैंगिकंगा वेधिस्तुंदनी कंप्लेंट चेसाडु। ఏమీ తెలియని 17 ఏళ్ల వయసులో చెన్నైలో ఓ లాడ్జ్కి తీసుకువెళ్లి బట్టలు తీయించి ఫోటోలు తీసిందని ఆరోపించాడు। ఆ ఫోటోలు చూపించి తనను వేధిస్తూనే ఉందని పోలీసులకు చెప్పాడు। తాను ఒప్పుకోకపోతే ఫోటోలు బయటపెడతానంటు బెదిరించేదని ఫిర్యాదు చేశాడు। 4 సార్లు ఆమె హైదరాబాద్ చెన్నైలో తనను బలవంతం పెట్టిందని తెలిపాడు। ఇక ఆమె చేసిన ఫోన్ చాటింగ్ ఫోటోలను పోలీసులకు అప్పగించాడు। దీనికి సంబంధించి ఇక పూర్తి డీటెయల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు। कोरियोग्राफर जानी मास्टर पै लैंगिक वेधिंपुलु वेधिस्तुन्नारंटे इटु आरोपणल नेपथ्यंलो इटु जानी मास्टर कूडा जैल्लो उन्नटुवंटि परिस्थिति उंदी। अयिते जानी मास्टर मीद केसु पेट्टिनटुवंटि श्रेष्ठी वर्म पैन कूडा इटु नेल्लूरुलो उन्नटुवंटि समीर अने युवकुडु इटु समीर नि इटु लैंगिक वेधिंपुलकु गुरि चेसिनट्टु कूडा इटु मूडव पट्टण पोलीस स्टेशन्लो कूडा फिर्याद चेयडं जरिगिंदि। अयिते फिर्याद चेसिनटुवंटि समीर अने युवकुडु मनतो पाटु उन्नाडु। ఆ సమీర్ నడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। సమీర్, ఎట్లా మీ ఇద్దరికి శ్రేష్ఠ వర్మకి మీకు ఎలా పరిచయం, ఇప్పుడు ఏమని కంప్లైంట్ ఇచ్చారు, మీ అసలు ఏంటి విషయం? 2020 ఫిబ్రవరిలో ఆ అమ్మాయి నాకు పరిచయం అయింది సార్, ఒక షూటింగ్ స్పాట్లో ఆ అమ్మాయి పరిచయం అయింది। అదేవిధంగా దాని తర్వాత లాక్డౌన్ రావడం జరిగింది, చిన్నగా సంభాషణ జరుగుతా ఉండింది ఫోన్ ద్వారా। దాని తర్వాత మళ్ళీ 2021 మార్చిలో వేరే షూటింగ్లో కలవడం జరిగింది। దాని తర్వాత జూలై 2, 2021 ది లీ ప్యాలెస్లో చెన్నైలో హోటల్లో కలవడం జరిగింది। కలిసినప్పటికీ అప్పుడు దాకా ఉన్న బిహేవియర్ సృష్టి వర్మది అప్పుడు చేంజ్ అయింది। ఏ విధంగా అంటే రూమ్లోకి రా, బర్త్డే పార్టీ చేసుకున్నాం, అయిపోయిన తర్వాత రూమ్లోకి రా ఫోటోలు దిగుదాం అని చెప్పి పిలిచి ఫోటోలు దిగిన తర్వాత చాలా లైంగిక వేధింపులు చేసింది। ఫోటోలు తీసి నన్ను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది। ఆ రోజు నుంచి ఆ ఫోటోలు పెట్టుకొని నేను బయటికి పెట్టేస్తాను, ఇలా మీ మామకు చూపించేస్తాను, మీ బావకు చూపించేస్తాను అని ఆ రోజు నుంచి ఇప్పటి గత సంవత్సరం అక్టోబర్ వరకు వేధించింది। మీ ఇద్దరి మధ్య ఎలాంటి చాటింగ్ జరిగింది, ఎలాంటి వాయిసల్ మెసేజ్లు కానీ ఎలాంటివి కూడా ఎలా జరిగింది? ఆ అమ్మాయి ఎప్పుడు ఫోన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో వ్యానిష్ మోడ్ అనేది ఒకటి ఉంటుందండి, దాంట్లో చేసేది నార్మల్ చాటింగ్గానే ఉంది। ఆ చాటింగ్ మొత్తం అయిన తర్వాత ఒక హార్ట్ సింబల్ పెట్టేసి ఇంకా కామ్ అయిపోయింది। అలా చాలా రోజులు చాట్ చేసింది। ఆ అమ్మాయి చేసింది ఊరికి తెలియకూడదని, ఆ అమ్మాయి ఏదైతే ఎప్పుడు వస్తావు చాటింగ్లో అయితే ఏం మాట్లాడేది కాదు, ఏదేదో వీడియోలు పెట్టేది, రీల్స్ వస్తాయి అవి చాలా వల్గర్ వీడియోస్ పెట్టేది। అదేవిధంగా ఏదైతే ఉందో అమ్మాయి వ్యానిష్ మోడ్లో ఎవరికి తెలియకుండా షూటింగ్ రా అంతే, షూటింగ్ వస్తే ఆడ ఎక్కువ మాట్లాడి ఆడ ఆ అమ్మాయి ఫొటోస్ కానీ ఆఫ్టర్ ఆల్ ఫొటోస్ కానీ నా ఫోన్లో తీసుకునేది కాదు, ఆ అమ్మాయి ఫోన్లో తీసే నాకు పెట్టేది, ఆ చాటింగ్ కానీ ఉంది ఆ అమ్మాయి నాకు షేర్ చేసిన ఫొటోస్। ఏ సంవత్సరం మీ ఇద్దరు మధ్య పరిచయం ఏర్పడింది, ఎలా పరిచయం? 2020 ఫిబ్రవరి 2 షూటింగ్కి వెళ్తే ఆ షూటింగ్లో పరిచయం అయిందండి అతను, ఆ షూటింగ్లో పరిచయం అయింది। దాని తర్వాత చిన్నగా ఇలా షూటింగ్స్లోనే కలిసేవాళ్ళం, ప్రతి ఇప్పుడు దాకా కలిసిందంటే షూటింగ్స్లోనే కలిసాం। అయితే ఇన్ని రోజుల నుంచి కూడా చాలా రోజుల నుంచి ఈ యొక్క జానీ మాస్టర్ పైన లైంగిక వేధింపులు జరుగుతూ ఉంది, ఈ కేసు జరుగుతూ ఉంది, ఇన్ని రోజుల నుంచి బయటకు రాకపోవడం, ఈ రోజు బయటకు రావడం ఏంటి అసలు? ఇన్ని రోజుల నుంచి జానీ మాస్టర్ జైలుకి వెళ్ళి కానీ 24 రోజులు అవుతుందండి, 22, 24 రోజులు అవుతుంది। ఈ 20 రోజులు కానీ నేను బయటికి రాలేదు, ఎందుకంటే ఇప్పటి అప్పటికే ఆలోచించాను ఇది తెలిస్తే మళ్ళీ ఇంట్లో లేవనుకుంటారో అని। ఇప్పటికి మొన్న చూసినట్టయితే నేషనల్ అవార్డు ఎంత ప్యాన్ ఇండియా కొరియోగ్రాఫర్కి నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేయడం జరిగింది, అతనికే ఇంత జరిగిందంటే నా ఈ అమ్మాయి కాడ ఫోటోలు ఉన్నాయి। ఈరోజు చూసినట్టయితే మీరు బొల్లేని హాస్పిటల్లో వాళ్ళ అమ్మ చావు బతుకుల మధ్యన ఉంది, 24 గంటలు గడిచినా చెప్పలేమంటున్నారా, అలాంటి పరిస్థితికి తీసుకొచ్చింది, మా అమ్మకి హెల్త్ బాగలేదు, రేపు నా ఫోటోలు పెట్టి నన్ను బెదిరిస్తే నేను ఏ పరిస్థితికి వెళ్తానో నాకు తెలియదు, అందుకే అప్పటికీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు, ఆలోచించి సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళాను। దాని తర్వాత మా పేరెంట్స్కి తెలియదు అని కేసు పెట్టింది కానీ మా పేరెంట్స్ ఏదైతే మా ఓన్ సిస్టర్ ఉందో తనే నన్ను ముందరికి తీసుకొచ్చి మీడియాకి ఎవరికి ఏముందో డైరెక్ట్గా వెళ్ళి కేసు పెడదాం పదా, నీకు ఇది జరిగింది కదా, ఇది నిజమే కదా, ఇది మీ ఆధారాలు నీ దగ్గర ఉన్నాయి కదా, వెళ్ళి పెడదాం పా అని చెప్పి ఈరోజు తీసుకొచ్చింది। ఆ అమ్మాయి ఏం చెప్పింది, 16 సంవత్సరాల నుంచి నాకు లైంగిక వేధింపులు చేశాడు అని పోక్సో చట్టం అనేది పెట్టింది। అదేవిధంగా నాకు కానీ నేను కానీ మైనరే, నాకు కానీ అప్పుడు 2021 జూలైన నాకు 17 సంవత్సరాలు, నేను కానీ మైనర్నే, నాకు పోక్సో చట్టం అప్లై అవ్వదా, నేను కేసు తీసుకోరా, నిన్న సాయంత్రం కేసు పెట్టినప్పటికీ ఇప్పటికీ కేసు వివరాలు ఏవి బయటికి రాలేదు। ఏమని ఫిర్యాదు ఇచ్చావు పోలీస్ స్టేషన్? ఏదైతే ఉందో ఆ అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేసింది, సెక్సువల్ హెరాస్మెంట్ చేసింది, నేను మైనర్గా ఉన్నప్పుడు నన్ను సెక్సువల్ హెరాస్మెంట్ చేసింది తను, ఆ అమ్మాయి ఫోటోలు నా కాడ ఉన్నాయి, ఆ ఫోటోలు పెట్టుకొని నన్ను ఇన్ని రోజులు బ్లాక్మెయిల్ చేసింది।
ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటావు ఈ యొక్క పోలీసులు కేసు తీసుకోకపోతే ఎలాంటి నిర్ణయం తీసుకుంటావు భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్తావు నేను దీన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాను న్యాయం ధర్మం అనేది అమ్మాయికి ఒకటేనా అబ్బాయికి లేవా ఇదే విధంగా పోలీసులు గాని కేసు తీసుకోకపోతే పై అధికారులతో కలిసి వాళ్ళతో గాని మా చెప్పుకొని అదే విధంగా అడ్వకేట్ ద్వారా ప్రైవేట్ కోర్టు కేసి దీన్ని ఎట్టైనా ఎలాగైనా నాకు న్యాయం జరగాలి ఆ అమ్మాయి కాడ నా ఫోటోలు ఉన్నాయి ఆ ఫోటోలు డిలీట్ చేయాలి ఆ అమ్మాయిని విచారణకు తీసుకురావాలి ఫిర్యాదు చేసిన టైం లో పోలీసులు నీకు ఏం చెప్పారు చెప్పింది ఏందంటే కేస్ ఆఫ్ ఆఫెన్స్ చెన్నై లో ఉంది హైదరాబాద్ లో ఉంది హైదరాబాద్ లో పెట్టొచ్చు కదా అక్కడికి వెళ్లి పెట్టు అది ఇది అన్నారు నేను చెప్పాను ఒకటే నేను ఇక్కడే పుట్టాను సార్ నెల్లూరులోనే పుట్టాను నెల్లూరులోనే పెరిగాను నెల్లూరులోనే ఉంటున్నాను కేవలం అప్పుడప్పుడు షూటింగ్స్ కెళ్ళేసి వస్తా ఉంటాను అలా అని నేను అక్కడికి వెళ్లి పెట్టలేను కదా నేను ఎక్కడ ఉన్నానో అక్కడే పెట్టాను కేసు తీసుకోండి అని చెప్పాను అంటే ఎవరైనా నీ ప్రోద్బలం చేస్తే కేసు పెట్టావా ఫిర్యాదు చేసావా లేదంటే నీకై నువ్వు ఆలోచించుకొని రేపు నా పరిస్థితి ఏంటని ఆలోచించుకొని ఏదన్నా ఈ యొక్క ఫిర్యాదు చేయడం జరిగిందా నాకు కేసు పెట్టాలన్న ఉద్దేశం గాని లేదు ఇన్ని రోజులు 22 రోజులు అవుతున్నప్పటికీ రాలేదు నేను అనుకుంటే స్టార్టింగ్ లోనే ఇవన్నీ చేయొచ్చు ఆ అమ్మాయి అంత చేస్తున్నప్పటికీ నేషనల్ అవార్డు క్యాన్సిల్ అయింది అవన్నీ వచ్చి నేను చాలా ఇబ్బంది పడ్డాను ఏదైతే మా పేరెంట్స్ గాని రాలేదండి స్టేషన్కి మా సొంత అక్క ఎవరైతే ఉన్నారు నేను మా అక్కే కలిసి ఈ డిసిషన్ తీసుకొని మేమిద్దరమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం జరిగింది మొత్తం మీద ఏం కోరుకుంటున్నావు అసలు ఆ యొక్క కొరియోగ్రాఫర్గా ఉన్నటువంటి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉన్నటువంటి అమ్మాయి మీద నువ్వు ఫిర్యాదు చేయడం జరిగింది ఫైనల్గా పోలీసుల నుంచి ఇటు ఏం కోరుకుంటున్నావు ఆ అమ్మాయి 16 సంవత్సరాలు అని చెప్పి పోక్సో పెట్టారు అదేవిధంగా నాకు 17 సంవత్సరాలు నేను మైనర్ని సృష్టి వర్మ ఎవరైతే ఉన్నా ఎవరైతే సృష్టి వర్మ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉందో 16 సంవత్సరాలని ఆ అమ్మాయి నోటి మాట ద్వారా ఎవిడెన్స్ లేకపోయినా ఈరోజు కేసు పెట్టారు అదే 17 సంవత్సరాలు నేను మైనర్ని నా పైన కానీ అమ్మాయి అలాగే లైంగిక వేధింపులు చేసింది నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను పోలీసు వాళ్ళని కానీ అందరినీ ఒక్కసారి నా మాటిని నా కేసు తీసుకొని ఆ అమ్మాయి విచారించి నా ఫోటోలు ఆ అమ్మాయి కాడ ఉన్నాయి ఆ అమ్మాయి వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను నా కేసు తీసుకోండి అని ఈరోజు వేడుకుంటున్నాను జానీ మాస్టర్ భార్య కూడా ఇటు ఈ యొక్క లైంగికలు వేధింపులు గురైన తర్వాత వారి మదర్ జానీ మాస్టర్ మదర్ కూడా ఆరోగ్యం బాగాలేక ఈరోజు హార్ట్ స్ట్రోక్ కూడా కారణం అదేనని కూడా చెప్పడం జరిగింది మీరేమంటారు ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఆమె ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే 24 గంటలు గడిచిన తర్వాత కానీ డాక్టర్లు కానీ చెప్పలేమంటున్నారు ఈరోజు చూసినట్టయితే ఆమె ఏ ఒక్క చిన్న కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉందో షష్ఠి వర్మ అనే అమ్మాయి వాళ్ళ కుటుంబాన్ని మా కుటుంబాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది ఆ అమ్మాయి మాతో ఒకటే కాదు ఇలా ఎంతోమంది అబ్బాయిల జీవితాలతో ఆడుకుంది వాట్సాప్ ఆ అమ్మాయిని విచారించి వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ చాటింగ్ బ్యాకప్ తీసి కనుక్కుంటే మీకే అర్థమవుద్ది అదేవిధంగా ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చింది ఆ అమ్మాయికి ఖచ్చితంగా శిక్ష పడాలి ఆ అమ్మాయికి శిక్ష పడేటట్టు ఈరోజు మేము కేసు పెట్టి ఎంతవరకైనా ఈరోజు మేము ఫైట్ చేసేలాగా వెళ్తాం జానీ మాస్టర్ ఏ విధంగా బంధువు అవుతారు మీకు మా అత్త కొడుకు సొంత అత్త కొడుకు మా డాడీ వాళ్ళ ఓన్ సిస్టర్ కొడుకు ఇటు మొత్తం మీద కూడా ఏదైతే ఉన్నటువంటి జానీ మాస్టర్కి సంబంధించినటువంటి కేసు పెట్టినటువంటి శ్రేష్ఠి వర్మ సంబంధించి ఇటు నెల్లూరులో ఫిర్యాదు చేశారు అదేవిధంగా తనను కూడా మైనర్గా ఉన్నప్పుడు ఈ యొక్క సెక్సువల్గా ఆ అమ్మాయి ఇబ్బంది పెట్టిందని చెప్పి ఇటు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు జరిగింది అయితే మొత్తం మీద కూడా ఇటు ఏదైతే మైనర్ అని చెప్పి శ్రేష్ఠి వర్మ చెప్తానో అదేవిధంగా నేను గతంలో మైనర్గా ఉన్నప్పుడు నన్ను సెక్సువల్గా ఇబ్బంది పెట్టిందని నా కేసు కూడా తీసుకోవాలని కేసు తీసుకోకపోతే ఎంత దూరం అయినా కూడా వెళ్తానని కూడా ఇక్కడ ఉన్నటువంటి సమీర్ చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర బిగ్ టీవీ నెల్లూరు నుంచి ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర అందుబాటులో ఉన్నారు. రైట్ సురేంద్ర, ఇప్పటికే చూసుకుంటే కేసు అయితే నమోదు చేశారా లేదా పోలీసుల ఎంక్వైరీ ఎట్లా ఉంది, అసలు పోలీసుల వర్షన్ ఏంటి? రత్న, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పైన నెల్లూరు మూడో నగర పోలీస్ స్టేషన్ లో సమీర్ అనే యువకుడు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే మొదటగా ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కి తమ సొంత అక్క అయినటువంటి అక్కతో కలిసి ఈ సమీర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లడం జరిగింది. వెళ్లిన క్రమంలో పొంతం లేనటువంటి సమాధానం చెప్తున్నారని, ఇది చెన్నై హైదరాబాద్ లో జరుగుతుంది ఈ కేసు, అక్కడ మీరు కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులు వెనుదిరిగి పంపడం జరిగింది. తర్వాత మళ్ళీ రెండోసారి అదే మూడవ నగర పోలీస్ స్టేషన్ కి వారి అక్క సమీర్ అక్కను తీసుకొని, సమీర్తో పాటు లాయరు వేరే ఇద్దరు వారికి తెలిసినటువంటి బంధువులను తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు వెళ్ళిన క్రమంలో అక్కడ సిఐ లేదు, సిఐ లేని క్రమంలో అక్కడ ఉన్నటువంటి రైటర్ చేతికి
వీళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉన్నటువంటి శ్రేష్ఠి వర్మ గత 3 సంవత్సరాల పాటుగా సెక్సువల్ గా మానసికంగా వేధింపులకు గురి చేస్తుందని ఇట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా తమకు ఏమీ తెలియని 17 ఏళ్ల వయసులో చెన్నైలో ఓ లాడ్జికి పిలిపించుకొని బలవంతంగా తన బట్టలు ఇప్పించి ఫోటోలు కూడా తీసిందని ఇటు ఫిర్యాదు సమీరు ఆ ఫిర్యాదులో కూడా పేర్కొన్నారని కూడా ఇటు సమీరు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసుల్ని మనం విచారించడం జరిగింది. పోలీసులు అయితే మాకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు, మాకు ఫిర్యాదు రాలేదని చెప్పి కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి సిఐ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఇటు సమీరు నేను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని చెప్తున్నారు. ఫిర్యాదు మటుకు ఇంతవరకు మనకి ఎవరికి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసుల నుంచి మటుకు మాకు ఫిర్యాదు అందలేదని మటుకు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రత్న. థ్యాంక్ యూ సురేందర్.